తెలంగాణలోని నిరుపేద ఆడపిల్లల వివాహాల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేసే లక్ష్యంగా అక్టోబర్ 2, 2014 రోజున కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకరోజు వరంగల్ జిల్లా ములుగు మండలంలో కేసీఆర్ పర్యటిస్తుండగా ఒక వ్యక్తి బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని కేసీఆర్ అడగగా, మరో కొద్ది రోజుల్లో నా కూతురు పెళ్లి ఉంది, కానీ ఇంతలోనే నా ఇల్లు కాలిపోయింది, డబ్బులు కూడా ఇంట్లోనే ఉన్నాయి, కాబట్టి నేను కూడా కాల్చుకుంటాను అని బాధపడుతూ ఉండగా కేసీఆర్ ఆ వ్యక్తిని సహృదయంతో ఆదుకున్నారు. అలాంటి సంఘటన నుంచి పుట్టిన ఆలోచనే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. ఒక వ్యక్తి ఒకటే ఏడుస్తా ఉన్నాడు, ఆయన పేరు కీమా నాయక్, భానోత్ కీమా నాయక్. ఏమైందా నేను అడిగితే, శ్రీరామనవ తర్వాత పెళ్లి చేద్దామని 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా ఆయనతో ఇల్లు కాలిపోయింది, ఆ డబ్బులు కాలిపోయినాయి, నేను కూడా ఇక పెట్రోల్ కోసం కాలబెట్టుకుంటాను ఏడుస్తా ఉన్నాడు. హృదయ విదారకమైన దృశ్యం, మేము కూడా బాధపడ్డాం, కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాం. అతన్ని నేనే కౌగిలించుకొని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి, నీ బిడ్డ పెళ్ళే కదా, నేను చేస్తా, నీకు 100,000 రూపాయలు ఇస్తా, నేను కూడా పెళ్లికి వస్తా అని చెప్పి ఆ రోజు ఆయన నేను 100,000 రూపాయలు పంపించి పెళ్లి కూడా నేను పోయి రావడం జరిగింది. ములుగు ప్రాంతంలో ఈ విషయం ప్రజలకు తెలుసు. నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దళిత అమ్మాయిలు, పేద అమ్మాయిల పెళ్లిళ్ళు చందాలు వసూలు చేసి చేయించడం జరిగింది. అటువంటి పేదల ఆర్తి దుఃఖం, ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేటువంటి ఆ బాధల నుంచి పుట్టిన ఆలోచననే ఇవాళ మనం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి. ఆడపిల్ల ఇంటికి భారం అనే రోజుల నుంచి ఆడపిల్లకు ఆత్మ గౌరవం అనే స్థాయికి తీసుకొచ్చింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఒకప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి అనే విషయంలో చాలా గడ్డు పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ల పథకాలతో ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వ ఆసరా అనే మార్పు వచ్చింది. ఈ పథకానికి ప్రభుత్వం వయసుని నిర్దేశించింది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు దాటే వరకు ఎదురు చూస్తున్నారు. అందువల్ల సమాజంలో బాల్య వివాహాలకు తావు లేకుండా పోయింది. 2014లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లు ప్రవేశపెట్టినప్పుడు లబ్ధిదారులు 13,000 మంది ఉండగా 2015 చివరి కల్లా ఆ సంఖ్య 75,000కు చేరుకుంది. 2016 చివరికి 85,000కు చేరుకుంది. 2017-18 చివరి కల్లా 100,000 దాటేసింది. అంటే ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో మనకు అర్థమవుతుంది. ఒక పక్క చంద్రబాబు ఏపీలో ఈ పథకాన్ని అమలు చేయగా, ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేసే యోజనలో ఉన్నాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ పథకం ఎంత ప్రఖ్యాతి చెందిందో. ఈ పథకం ద్వారా బాల్య వివాహాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి ఆడపిల్లకు ఆత్మగౌరవాన్ని తేవాలని కోరుకుంటుంది మా TS24 న్యూస్.